తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త ఇప్పుడు కరెంట్ పోతే వార్త అట్లా డెవలప్ చేసుకున్నాం మరి ఇంత డెవలప్ చేసినందుకు మీరు నాకు కళ్ళు దాపిస్తారా ఏటకూరను పెడతారా అనుకుంటా స్పీచులు దంచుతారు కదా లీడర్లు కానీ మోక మీద మ్యాటర్ అలాగ ఉన్నదట అరే అవునంటే ఇగో ఈ ఊరి గురించే ముచ్చట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల్ సుబ్బంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బిఎస్ రామయ్య నగర్ ఇది పద్దెనిమిది ఏళ్ళు అవుతున్నదట ఊరు ఏర్పడి మొత్తం నలభై కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ గాని ఇప్పటి వరకు కరెంటు సదుపాయం లేదట నానే అన్నా మాకు కరెంట్ అనేది లేదు ఇంటి పనులు కట్టడం జరుగుతుంది పంచాయతీ ద్వారా అసలు నీళ్ళకి తరపు నుంచిందరిస్థితి నీళ్లు లేక కరెంటు లేక రోడ్లు లేక గోస పడుతున్నాము ఎటన్నా పోవాలన్నా రావాలన్నా తిప్పలైతున్నది రాత్రైతే కటిక చీకట్లు ఉండవలసి వస్తున్నది నుండి ఏ పురుగు భూష వస్తుందో అని అవుతున్నదని బాధపడుతున్నారు ఓట్లప్పుడు లీడర్లు వస్తున్నారట ఏ బరాబర్ చేసుడే అంటున్నారట కథం అటే వీక్తున్నారట మరి ముచ్చట కేసీఆర్ సార్ దా లేకుండా ఇంత ఎవ్వ ఎన్నడన్నా భద్రాద్రి ముఖాన్ వచ్చినప్పుడు ఈ ఊరి మీద నుంచే కాన్వాయ్ పోనిచ్చి పోయే తోవల్నే ఊరు పరిస్థితి కనుక్కొని వెంటనే ఒక వంద కోట్లు మంజూరు చేసినా సరే ఊరి నడిమిట్లో ఒక వాటర్ ట్యాంకు ఫంక్షనాలు కట్టించి ఇంటింటికి భగీరథనీ కరెంటు కనెక్షన్లు ఇచ్చి అబ్బో మరో వాసాల మరిని చేస్తాడు కావచ్చులే ఈ ముచ్చట తెలిసి కొందరేమో రాష్ట్రం ఎల్లో ఇంటింటికి నల్లాంటి ఇరవై నాలుగు గంటల కరెంటీ ఏది ఏంది కేసీఆర్ సార్ ఇది ఇంట గెలిచి రచ్చగెలవమంటారు మరి ఇంకా ఇంట అంతటా గెలవకముందే మీరు దేశం మీద వాడుతున్నారు ముందు ఇక్కడిది కానీ ఉండ్రీ అనుకోబట్టినరట కానీ ముచ్చటను సారదాకా పట్టుకపోయేటోళ్ళు కావాలి గంతి